హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డీప్ టాక్స్. అండ్ నిన్న ఎపిసోడ్ మనం అందరు చూసాము. యప్పా బాబు, ఏ చత్తమా లోకం నామినేషన్స్ లా ఉన్నాయి. నిజంగా నామినేషన్స్ అంటే ఒక ఎపిసోడ్ ఫుల్ రచ్చరచ్చ చేసేవాళ్ళు అనమాట ప్రీవియస్ సీజన్స్ లో. ఇదేంటిది ఇలా ఉంది నామినేషన్, నాకైతే ఈ సుత్తిమా లోకం ఏంటి సోది పాడుకుంటున్నారు అని అనిపించింది. ఏంది ఒక్క ఏమంటారు, ఒక మజా లేదు, మసాలా లేదు, ఒక ఫైట్స్ లేవు, ఒక పెద్ద పెద్ద మాటలు లేవు, గొడవలు లేవు, కాన్వర్జేషన్సే లేవు. అసలుకి కాన్వర్జేషన్స్ అంటే ఏంటి? అవు అంటారు, ఓకే ఇది చెప్పావా, ఓకేలే సర్లే కరెక్ట్ చేసుకున్నా, ఓకేలే నువ్వు ఇది చేసావు నేను అది చేసా, ఓ ఓకేలే ఫైన్ అంతే. ఇంకా మించిగా మనకేం కావాలి? మసాలా, ఆర్గ్యుమెంట్స్, ఫైర్ కావాలి. అది ఏంది లేదు వీళ్ళు, ఉత్సాహమే లేదు నామినేషన్స్కి. నాకు అలానే అనిపించింది నిజంగా. గీతు పెట్టినట్టే గీతు భలే వేసేదబ్బా నామినేషన్స్ అనిపించింది నాకైతే. కాకపోతే గీతు సేఫ్ అయిపోయింది, సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ షీఈ్ సేఫ్. సో ప్రీవియస్ సీజన్స్లో మనం చూసుకుంటే ఒక ఆర్యానా, ఒక సోహేల్, ఒక బిందు మాధవి, ఒక మిత్రా శర్మ, వీళ్ళందరినీ చూస్తే చిక్కిపోయేదబ్బా నామినేషన్ చూస్తూ ఉంటే. ఇంకొంచెం చూడాలి, ఇంకొంచెం ఏంటి ఆర్గ్యుమెంట్స్ చేసుకోండి అబ్బా, ఇంకొంచెం పెరకలాడేసుకోండి, ఇంకొంచెం జుట్లు జుట్లు పట్టుకుని ఏంటి ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. టీవీలోకి ఇన్వాల్వ్ అయ్యి ఇలా చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంది వీళ్ళు నామినేషన్ చేస్తుంటే నాకు సర్లే. ఆ 1 అవర్ నేను ఫార్వర్డ్ చేసుకొని చూసే మొబైల్ హాట్స్టార్లో, ఎందుకంటే ఏం లేదు అక్కడ సోది సోదే, ఇంకేం లేదు అక్కడ. నాకు నిజంగానే పిచ్చి లేసింది ఈ నామినేషన్ ఎపిసోడ్ చూస్తుంటే. అండ్ వీళ్ళది ఏంది అబ్బాయి, కపుల్స్ది హగ్గులు కూడా ఇంకా ఆగలేదన్నమాట. సో వాళ్ళ హగ్గులు కూడా అక్కడ తగలెట్ట. వీళ్ళైతే ఇంకా రేవంత్ ఓవర్ యాక్టింగ్కి బాగా నామినేషన్ వేశారు, అదొక్కటే నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన అందరి కాన్వర్జేషన్స్లో దూరడము, నేను చెప్పింది కరెక్టు నువ్వు చెప్పింది రాంగు, నేను హై టోన్లో చెప్పేస్తే నాదే కరెక్టు, నాకు వస్తే రక్తము నీకు వస్తే కిసాన్ జాము అన్నట్టుగా మాట్లాడతాడు. అండ్ అది ఎందుకు నాకు కూడా నచ్చలేదు. అండ్ అన్ని కాన్వర్సేషన్స్లో నాదేదో కరెక్ట్గా ఉంది, నేను అది పెడతా భయ్యా అన్నట్టుగా వెళ్ళిపోతాడు. మీరు చేస్తున్న కాన్వర్సేషన్ రాంగ్, నేను వెళ్ళి నేను ఇప్పుడు కరెక్ట్ చేసేస్తాను చూడు, నేను చెప్పేదే కరెక్ట్, నా మాటే శాసనం అన్నట్టుగా మాట్లాడేస్తాడు. నాకు నిజంగా అది నచ్చలేదు రేవంత్లో. మేబీ హీ ఈజ్ లైక్ దట్ ఏమో. కాకపోతే కొన్నిసార్లు చెప్పే మాటల్ని వేరే విధానంలో కూడా చెప్పొచ్చు, ఆయన దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. గీతు కూడా అంతే. కాకపోతే కొన్నిసార్లు ఆమె ఫన్నీగా చెప్పేస్తుంది కాబట్టి, అంటే తను మాట్లాడేవి కొన్ని ఫన్నీగా, మేబీ జబర్దస్తికి వెళ్ళి ఆమెకి అలా మాట్లాడితే ఫన్నీగా అనిపిస్తుంది, అది ఏదైనా థాట్ వచ్చిందేమో నాకు తెలియదు. కానీ కాకపోతే ఐ ఫీల్ గుడ్ కొన్నిసార్లు గీతు చెప్పినప్పుడు. ఈయన రేవంత్ అయితే దూరి 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 వేసేసుకున్నాడు, అందరి పెరికి 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 వాష్రూమ్లో పడేసినట్టు కమోడ్లో పడేసి ప్లస్ చేసేసారు ఆయన నామినేషన్. ఫైమా అన్నెసెసరీ నామినేషన్ అనుకుంటా ఫైమాని యాక్చువల్గా, ఎందుకంటే ఫైమా యాక్చువల్గా కనపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే ఇంకేంటి రీజన్ ఉంది ఆమె పనులు చేయలేదని వేశారు. ఇంకా శ్రీసత్య కొంచెం యాటిట్యూడియస్సే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు కూడా పాపం ఆయన ఎవరు ఆ అబ్బాయి ఎవరో ఉన్నారు కదా మోడళ్ళు, ఆయన వచ్చి కొంచెం చాక్లెట్కి హెల్ప్ చేయమంటే దాంట్లో ఏముంది అబ్బా, ఈ ఎండు తను కొనుక్కుంటాడు ఇంకో ఎండు కొనుక్కోవాలి కదా, నేను జయ్యా నేను చూడ అది తానేం ముద్దు పెట్టుకోమండ్లా, లేకపోతే చిన్న చాక్లెట్ ఇచ్చి లిఫ్ట్ లిప్ కేసులో పెట్టుకున్నట్టుగా చాక్లెట్ కొనుక్కోమండ్లా, పెద్ద చాక్లెటే కదా, సరే ఫైనలీ ఏదో ఏదో చేయాలి కదా అన్నట్టుగా వచ్చి ఇంక కొనుక్కునింది. అది కూడా ఎందుకు ఒకలాగా అనిపించింది. సో ఆమె కూడా కొంచెం అంటే వాళ్ళు చెప్పారు, నేను మనమంతా చూడలేం కదా ఇంకా లైవ్లో అయితే నేను చూడను. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే కొంచెం నాకు కూడా కొంచెం అనిపించింది, వాళ్ళు చెప్పిన ఇంకా క్లారిటీ వచ్చేసింది. సో షీస్ కైండ్ ఆఫ్ అంటే తన వే ఆఫ్ బిహేవియర్ కానీ లేకపోతే హర్ లుక్స్ మేబీ ఫీల్స్ దట్ షీ షోయింగ్ యాటిట్యూడ్ అని, మేబీ షీఈ్ నాట్ లైక్ దట్. శ్రీసత్య అయింది, మన ఫైమ అయింది, రేవంత్ అన్న అయ్యారు, ఇంకొకరు ఎవరో అయ్యారు నాకు నిజ చంటి బాబాయ్. చంటి బాబాయ్ కూడా ఎందుకు కామెడీ, యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ నామినేషన్స్ ఎవరెవరు పడ్డారు వాళ్ళెవరు నిజంగా స్క్రీన్ స్పేసే లేదు వాళ్ళకి ఎవరికి, రేవంత్కి ఒక్కరికి తప్పితే. రేవంత్ అన్న కూడా ఇంకా వాళ్ళు వీళ్ళ మధ్యలో మాట్లాడుతున్నాడు, వాళ్ళ వీళ్ళ కాన్వర్జేషన్స్లో వెళ్ళి వెళ్ళి ముక్కు పెట్టి గెలికించుకుంటున్నాడు కాబట్టి స్క్రీన్ స్పేస్ దొరికింది. ఇంకెవరికి స్క్రీన్ స్పేస్ దొరికినట్టు కూడా కనిపించలేదు, వాళ్ళకి అనిపించినట్టు కూడా అనిపించలేదు. సో ఇంకా 3 డేస్ ఏముందో, ఇంకా 2 to 3 డేస్, ఆ 3 డేస్లో వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోతే ఎవరు వాచ్ చేయరన్నా, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేస్తారు, ఎక్స్ట్రా ఫ్యాన్స్ అని ఎవరు ఉంటారు వాళ్ళెవరు వాచ్ చేయరు. సో ప్లీజ్ బిగ్ బాస్ వాళ్ళని అందరినీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి కొంచెం స్క్రీన్ స్పేస్ ఇవ్వండి, లేకపోతే వాచ్ రావు వాళ్ళకి పాపం.
ఇది మీరు యాక్చువల్గా నామినేషన్స్ అన్న అట్లీస్ట్ మండే పెట్టుండాల్సింది. వెడ్నెస్డే పెట్టేసి ఇంకా 3 రోజుల్లో ఏమొస్తాయి ఓట్స్, ఓటింగ్స్ రాకుండా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి మోసం జరిగినట్టే కదా. సో చూసుకోండి అబ్బా బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెము. అండ్ ఇంకేం లేదు ఈ ఎపిసోడ్లో, సోదే ఉండింది, సుత్తమా లోకం నామినేషన్సే ఉన్నాయి. ఆ నామినేషన్స్ అయితే నాకు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా లేదు, ఎందుకంటే బాగాలేవు కాబట్టి. రేవంత్ అన్న గురించి చెప్పాలి అనుకున్నా, సో అందుకే చెప్పేస్తున్నా అంతే. ఆయన కొంచెం నోటిదూలు తగ్గించుకొని వాళ్ళ వీళ్ళ దాంట్లో ఎక్కడ పెడద్దు, ఎక్కడ గెలుపుకుందాము అని చూసుకోవడం తగ్గించుకుంటే బాగుంటుంది అంతే, ఇంకేం లేదండి. సో టేక్ కేర్, బాయ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, కాకపోతే రేపటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రమే కలుద్దాం, లేకపోతే కలవం. బాయ్.